హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు క్రిప్టో కరెన్సీలు ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియోని ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్గా చూడాలి అలా చూసే సమయం మీ దగ్గర లేకపోతే ఈ వీడియో చూడకండి ఓకే ఎందుకంటే ఎవరైతే ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూపించాను వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది అయినా మీకు పూర్తిగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అండి ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్దాం ఈ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది సామాన్యమైన విషయం కాదండి చాలామంది నాకు అడుగుతూ ఉంటారు సరే ఎలా చేయాలి ట్రేడింగ్ మీరు ఎలా చేస్తున్నారు అది ఒక్క నిమిషంలో ఒక మాటలు చెప్పే విషయం కాదు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట అంటే మనం ఒక క్లాస్ రూమ్కి వెళ్తే ఆ క్లాస్ రూమ్ వన్ ఇయర్ చదవాలి అంటే అలాగా దీంట్లో క్రిప్టో కరెన్సీ అనేది ఒక సబ్జెక్ట్ అనమాట ఈ సబ్జెక్ట్ మనం ఎన్ని సంవత్సరాలు చదువుతూ వెళ్తున్నా కూడా దాంట్లో కొత్త విధానాలు కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి కొత్త ట్రేడింగ్లు వస్తూనే ఉంటాయి కానీ మనము ఏదైతే పాత పద్ధతిలో ట్రేడింగ్ చేస్తున్నామో అది మీకు నేను ట్రేడింగ్ లైవ్లో చూపిస్తాను ఇప్పుడు ఓకే నేను ఏ కాయిన్లో ట్రేడ్ చేస్తున్నాను ఆ కాయిన్ ఏ ప్రైజ్కి కొంటున్నాను ఏ ప్రైజ్కి అమ్ముతున్నాను దానికి నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది టేకర్ ఫీజ్ ఎంత మేకర్ ఫీజ్ ఎంత అంటే ట్రేడింగ్ ఫీజ్ ఎంత పడుతుంది ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో మాత్రం ఒక నిమిషం ఒక ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకండి పూర్తి వివరాలు మీకు అందుతాయి అనమాట అలాగే నాతో ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అంటే నాతో మాట్లాడాలి ఈ ట్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే కాల్ మీ ఫోర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి అది మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సర్చింగ్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎస్ఎస్ మన తెలుగు అని ఎంటర్ చేస్తే ఎస్ఎస్ స్పేస్ మన తెలుగు ఎంటర్ చేయండి నా ఛానల్ నేమో లోగో కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసి కాల్ చేయడమే కానీ అక్కడ చార్జెస్ అప్లై అవుతాయి నిమిషానికి ఐదు రూపాయలు ఓకే ఎందుకు ఇలా చేశాను అంటే చాలామంది వెయ్యి రూపాయలతో ట్రేడ్ చేసేవాళ్ళు గంట మాట్లాడతారు రెండు వేల రూపాయలతో ట్రేడ్ చేసేవాళ్ళు గంట మాట్లాడతారు ఓకే అలాంటి సమయాన్ని నేను వృధా చేయలేకపోతున్నాను అందువల్ల ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తోందో పార్ట్ ఈ పార్ట్ అంటే ఇది ఎవరికైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో నేను ట్రేడ్ చేయాలి సంపాదించుకోవాలి అని ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీనికి వాళ్ళు డబ్బు పెట్టి కాల్ చేస్తారు అనే ఉద్దేశంతో ఇది క్రియేట్ చేశాను దయచేసి తప్పుగా అనుకోకండి ఎందుకంటే నేను కూడా డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే ఉన్నాను ఓకే నేను కూడా ఫ్రీగా ఉండలేను ఇక ఈ వీడియోలో మీకు నేను లైట్ కాయిన్లో ట్రేడ్ చేసి చూపిస్తాను మీరు క్లియర్గా చూడండి పూర్తి వీడియో చూసే ఓపిక లేకపోతే మీరు ట్రేడ్ చేయలేరు ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది ఒక సబ్జెక్ట్ అని చెప్తున్నాను కదా అది పూర్తిగా అర్థం చేసుకుంటే చేయగలుగుతారు ఇప్పుడు లైట్ కాయిన్ కొనడం అమ్మడం ఏ విధంగా చూస్తున్నాను ఆ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఆ కాయిన్ ఏ విధంగా తగ్గుతుంది ఏ విధంగా పెరుగుతుంది అది మనం ఎలా తెలుసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీరు చూడొచ్చు ఇక్కడ నేను మీకు ఈ ఎల్టీసీ కాయిన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ట్రేడింగ్ అనేది లైట్ కాయిన్ అండి ఇది నేను ఇప్పుడే దీంట్లో ట్రేడ్ చేశాను అది మీకు క్లియర్గా చూపిస్తాను డీటెయిల్స్ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ కాయిన్ అనేది నేను ముందు తీసుకున్నాను తీసుకున్న తర్వాత అంటే ట్వంటీ వన్ దగ్గర తీసుకున్నాను ట్వంటీ టూ దగ్గర అలా సెల్ చేశాను ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ దగ్గర నుంచి ట్వంటీ టూ వరకు తీసుకొని సెల్ చేశాను అనమాట దానికి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీకు చూపిస్తాను అలాగే అక్కడ అమ్మిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి ఈ రెడ్ క్యాండిల్స్ అన్నీ ఇక్కడ దిగేదాకా వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఏ ప్రైస్లో తీసుకున్నాను కూడా చూపిస్తాను మళ్ళీ ఇక్కడ తీసుకున్న తర్వాత నేను ట్వంటీ వన్ ఫిఫ్టీ దగ్గర అమ్మేశాను అనమాట నేను అమ్మిన తర్వాత కూడా ఇది కాయిన్ అనేది పైకి వెళ్తోంది పైకి వెళ్తోంది కానీ దానికి మనం బాధపడే అవసరం లేదు ఎందుకంటే మన సొమ్ము కాదు కాబట్టి మనం ఇక్కడ దాకా తీసుకొని ప్రాఫిట్ బయట పడిపోయాం ఓకే అది మనం సేఫ్ సైడ్ అనమాట ఇప్పుడు కాయిన్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది కదా మళ్ళీ ఒక రౌండ్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే మళ్ళీ పంపింగ్లు సేల్ చేసేయచ్చు ఒకసారి ఎక్కడ కొన్నాను అంటే ఏ ప్రైజ్లో కొన్నాను ఎంత కొన్నాను ఏ ప్రైజ్లో అమ్మాను ఎంతకు అమ్మాను ప్రాఫిట్ ఎంత ఒకసారి చెక్ చేద్దాం ఇక నేను డీటెయిల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇక్కడ హిస్టరీ ఓపెన్ చేస్తానండి హిస్టరీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏ తీరేమో లైట్ కాయిన్లో ట్రేడింగ్ చేస్తున్నాను చూస్తున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు లాస్ట్ టైము మీకు చెప్పాను కదా ఇక్కడ చూడండి ప్రైస్ అనేది నూట ఇరవై పాయింట్ ఫిఫ్టీ సెన్స్ ఆ ప్రైజ్లో నేను ఎథరీ సారీ లైట్ కాయిన్ కొన్నాను ఎంత కొన్నాను ఇక్కడ ఫోర్ డబల్ నైన్ పాయింట్ డబల్ నైన్ అంటే ఐదు వందల డాలర్లకు నేను కొన్నాను కొన్న తర్వాత ఇక్కడ నాకు ఎంత లైట్ కాయిన్ వచ్చింది అన్నది కూడా ఇక్కడ చూపించవచ్చు ఇక్కడ నాలుగు పాయింట్ పద్నాలుగు సెన్స్ వచ్చి నాలుగు లైట్ కాయిన్స్ వచ్చాయి అన్నమాట నాకు వాటికి నేను ఎంతలో అమ్మాను చూపిస్తాను చూడండి ఐదు వందల డాలర్లు పెట్టి కొన్నాను నేను ఇక్కడ లైట్ కాయిన్స్ ఫోర్ పాయింట్ ఫార్టీన్ ఓకే దీన్ని నేను బ్యాక్ చేసి ఇక్కడ సేలింగ్ ప్రైస్ చూడండి వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెన్స్ అనమాట అంటే నూట ఇరవై ఒక్క డాలరు పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెన్స్ దాన్ని నేను అమ్మాను అన్నమాట ఓకే అమ్మిన తర్వాత ఇక్కడ నాకు ఎన్ని డాలర్స్ వచ్చాయంటే దీనికి టోటల్ అమౌంట్ ఫైవ్ అంటే ఐదు మూడు పాయింట్ ఎనభై ఐదు సెన్స్ వచ్చింది నేను తీసుకున్నది ఐదు వందల డాలర్లకి అమ్మినది ఇక్కడ మూడు డాలర్ల ఎనభై ఐదు సెన్స్ ఎక్కువగా ప్రైస్ వచ్చింది అంటే ప్రాఫిట్ వచ్చిందనమాట దీంట్లో నాకు ఫీజు ఎంత పోయి ఉంటుంది అంటే బైనాన్స్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ టేకర్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మేకర్ ఫీజు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐదు వందల డాలర్లకు గాను అర్ధ డాలర్ కొనడానికి అర్ధ డాలర్ నేను అమ్మడానికి ఫీజు పోతే టోటల్గా ఇక్కడ రెండు డాలర్ల ఎనభై ఐదు సెన్స్ నాకు ప్రాఫిట్ వచ్చింది ఒక ఆర్డర్లో ఓకే ఈ విధంగా కూడా మనం క్లియర్గా చెక్ చేసుకునే అవకాశం మనకుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నేను లైట్ కాయిన్ వన్ ట్వంటీ వన్ పాయింట్ టెన్లో కొన్నాను చూడండి బాగా గమనించండి వన్ ట్వంటీ వన్ పాయింట్ టెన్లో కొన్నాను అంటే నూట ఇరవై ఒక్క డాలర్ పది సెంట్స్లో కొన్నాను ఎంతకి థౌజండ్ డాలర్స్కి ట్రిపుల్ నైన్ పాయింట్ డబల్ నైన్ చూడండి థౌజండ్ డాలర్స్కి దీనికి నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ సేలింగ్ ఎక్కడ చేశాను ఇక్కడ వన్ ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ నైన్ సెన్స్కి నేను ఇక్కడ సేల్ చేయడం జరిగింది అదే లైట్ కాయిన్ ఇక్కడ నాకు ఎంత అమ్ముడుపోయింది మూడు వందల తొంభై మూడు డాలర్ల లైట్ కాయిన్ అమ్ముడుపోయింది ప్లస్ అది రిమెంబర్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ నేను ఇక్కడ సేల్ చేశాను ఓకే సారీ ఇక్కడ రెండు చోట్ల సేల్ చేయడం జరిగింది చూడండి ఇక్కడో చోట సేల్ చేశాను ఇక్కడో చోట సేల్ అంటే ఈ నూట ఇరవై రెండు పాయింట్ నలభై ఒక సెన్స్కి సేలింగ్ పెడితే అక్కడ నాకు ఆరు వందల పదహారు డాలర్ల వాల్యూ గల ఈ లైట్ కాయిన్ అమ్ముడుపోయింది తక్కింది ప్రైస్ తగ్గడంతో ఇక్కడ నేను ఇమీడియట్గా క్యాన్సిల్ చేసే ఆర్డర్ అనేది నూట ఇరవై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది సెన్స్కి సేలింగ్ పెట్టాను ఇమీడియట్గా సేల్ అయిపోయింది అనమాట ఇలాగా మనం ఇమ్ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవ్వకపోతే ప్రైస్ అలా డౌన్ అవుతూ వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి నలభై ఒక సెన్స్కి పెట్టిన కాయిన్ ఇరవై తొమ్మిది సెన్స్కి సేల్ చేయడం జరిగింది మూడు వందల తొంభై మూడు డాలర్లు ఇక్కడ రావడం జరిగింది అంటే టోటల్గా నాకు చూసుకున్నట్లయితే ఒక వెయ్యి పది డాలర్లు వచ్చాయి దాంట్లో నాకు టేకర్కి మేకర్కి రెండు డాలర్లు వెళ్తాయి అంటే వెయ్యి డాలర్లకి ఒక డాలర్ కొనడానికి ఒక డాలర్ అమ్మడానికి ఫీజు వెళ్తే రెండు డాలర్లు పోగా ఎనిమిది డాలర్లు నాకు ప్రాఫిట్ మిగిలింది ఓకే ఎతిరియం కూడా నేను కొన్నాను అమ్మాను ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు కావాలని నేను చూపిస్తాను ఓకే ఇక్కడ మనకేంటంటే ప్రతిసారి కూడా ప్రాఫిట్ ఉంటుంది కానీ జాగ్రత్తగా గమనించి ట్రేడింగ్ చేసుకుంటేనే లేకపోతే ప్రాఫిట్ రాదు చూడండి నేను అమ్మిన ప్రైజ్ మీకు చెప్పాను కదా లైట్ కాయిన్ ఏ ప్రైజ్లో నేను అమ్మానని చెప్పేసి ఇక్కడ ఈ నూట ఇరవై ఒకటి పాయింట్ యాభై ఐదు సెన్స్కి అమ్మాను కదా లైట్ కాయిను ఇప్పుడు నేను దిగుతుందన్న డౌట్తోనే అమ్మేశాను అనమాట అది దిగిందా లేదా కూడా మళ్ళీ చూడండి మీరు నూట ఇరవై ఒకటి పాయింట్ యాభై అమ్మాను కదా ఇక్కడ చూడండి మళ్ళీ నేను అమ్మిన చోటు నుంచి ఖచ్చితంగా కాయిన్ అని దిగుతోంది ఇది నాకు ఎలా తెలుస్తుంది అంటే ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏమి కాదండి పక్కనున్న క్యాండిల్స్ని బట్టి ఇటుపక్క ఇది ఏ విధంగా మూవ్ అవుతుందో కూడా మనం చూసుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఈ ఎం టైప్లో అంటే వీటిని హెడ్ అండ్ షోల్డర్స్ అంటారు లేకుంటే బాట్ డబుల్ బాటమ్ అంటారు ఇలాగా కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి నేమ్స్ ఉన్నాయన్నమాట ఆ ప్యాట్రాన్స్ మనము అనుసరించి వెళ్తే ఈ కాయిన్ ఇటు వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళి ఇట్లా వచ్చిందంటే ఇది ఎం టైప్లో వచ్చిందనమాట ఆ ఎం టైప్లో కాయిన్ రావడంతో ఏమైందంటే ఇది కిందికి దిగుతుంది అని నాకు తెలిసింది కాబట్టి నేను ఇక్కడ సేల్ చేసుకున్నాను ఓకే ఫస్ట్ టైం తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దిగిన తర్వాత ఇక్ ఇంకా ఇంతకన్నా దిగదు ఒక అంచనాతో నేను ఉదాహరణతో అంటే ఇక్కడ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఈ క్యాండిల్స్ని అనుసరించి నేను ఈ క్యాండిల్ దగ్గర కొన్నాను కొన్న తర్వాత ఇక్కడ రెండు క్యాండిల్స్ మాత్రమే స్టే చేసి మళ్ళీ ఇక్కడ సేల్ చేశాను సేల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి రెండు క్యాండిల్స్ డౌన్ అవుతుంది ఈ విధంగా మనకు కొన్ని ప్యాటర్న్స్ అనేది అలవాటు అవ్వాలి ఎలాగంటే ఈ ట్రేడింగ్కి డ్రైవింగ్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి మనము రహదారిని చూసి అంటే రోడ్డు వైపు చూస్తూ ఉన్నప్పుడు మన కళ్ళు మన చేతులు కాళ్ళు ఏ విధంగా అయితే వాటి పని అవి చేస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ మనం దీన్ని మానిటర్ చేస్తూ ఉంటే మన చేతులు ఆటోమేటిక్గా ఆర్డర్స్ కొడుతూ ఉండాలి అక్కడ పాయింట్ ఏ పాయింట్లో వెళ్తుంది ఎంత సెన్స్లో వెళ్తుంది ఆటోమేటిక్గా ఫటాఫట్ ఫటాఫట్ మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి మన చేతులు మన కళ్ళు మన మెదడు రియాక్ట్ అవుతూ ఉండాలి అప్పుడు మనం స్పాట్ ట్రేడింగ్ చేయగలుగుతాం లేదు లాంగ్ ట్రేడింగ్ చేయాలి అనుకోండి మీరు ఈ హ్యాపీగా చాలా మంచి ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మంత్లీ క్యాండిల్ మంత్లీ క్యాండిల్ సెలెక్ట్ చేస్తున్నారనుకోండి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది లైట్ కాయిన్ ఇక్కడ కొనుంటే ఒకవేళ ఇక్కడ సేల్ ఉంటే మీరు మంచి ప్రాఫిట్ వచ్చేది ఇది లాంగ్ ట్రేడ్ అంటమాట కానీ దీన్ని కనుక్కోవడం చాలా కష్టము అది కొద్దిగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత కూడా కాయిన్ ఒకవేళ డంప్ అవుతుంటే స్పా అంటే మనము దీన్ని స్టాప్ లాస్ అంటాం అనమాట మనం నష్టపోకుండా మనం ఒక ఉదాహరణగా మనం ఇంతవరకు దిగితే ఒకవేళ అమ్మేసుకోవాలనే ఉద్దేశం కూడా మనకు ఉండాలి అక్కడ మనం ఆర్డర్ కొట్టాలి ఓకే ఆ విధంగా కూడా చేసుకోవాలి ఎక్కువగా నేనైతే స్టాప్ లాస్ అయితే యూజ్ చేయనండి స్టాప్ లాస్ అనేది యూజ్ చేయను ఎందుకంటే స్టాప్ లాస్ యూజ్ చేసే అవసరం నాకైతే లేదు అది రాదు కూడా నేను ఇమ్మీడియట్గా ఇక్కడ రియాక్ట్ అవుతూ ఉంటాను ట్రేడింగ్ స్పాట్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను ఓకే స్టాప్ లాస్ ఎందుకు యూజ్ చేయాలంటే మనం దీన్ని గమనించకపోతే అలా యూజ్ చేయడం ద్వారా మనకు లాభము ఉంటుంది నష్టము ఉంటుంది అది ఎలా అంటే ఒకవేళ మనము పైకి వెళ్తున్న కాయిన్ని ఇక్కడ వెళ్తుందని చెప్పేసి మనం లిమిట్ పెడతాము సేలింగ్కి ఒకవేళ స్టాప్లాస్ యూజ్ చేయడానికి కింద ఒక ఆర్డర్ కింద మళ్ళీ ఇంకో ప్రైస్ పెడతామన్నమాట ఇక్కడ దాకా దిగేస్తే సేల్ అయిపోవాలని స్టాప్లాస్ యూజ్ చేస్తాం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాయిన్ పైకి వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా కిందికి అలా కొట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అప్పుడేంటి స్టాప్ లాస్లో పెట్టిన ఆర్డరు సేల్ అయిపోతుంది కాయిన్ మాత్రం మళ్ళీ రిటర్న్గా పైకి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు లాస్ అయిపోతారు అందువల్ల ఏంటంటే స్టాప్ లాస్ అనేది నేను ఎప్పుడు యూస్ చేయను సుజెస్ట్ కూడా చేయను మీకు మీరు ట్రేడింగ్ మీ సొంతంగా నేర్చుకొని ఓకే ఎవరి దగ్గర చూసి కాఫీ కొట్టడం కాదండి మీరు సొంతంగా మీ మెదడుతో మీ ఆలోచనతో మీరు నేర్చుకొని మీరు ట్రేడింగ్ చేసుకొని సంపాదించుకుంటాను అంటే నేను ఎంకరేజ్ చేస్తాను ఓకే నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏ సలహా కావాలన్నా నేను ఇస్తూ ఉంటాను ట్రేడింగ్లో మీరు చేసుకోవచ్చు కానీ కాయిన్స్ పలానా ప్రైజ్లో కొనండి పలానా ప్రైస్లో అమ్మండి అని చెప్పేసి ఆ కాయిన్ ప్రైజెస్ మాత్రం నేను చెప్పను అలాగే ఈ ప్రైవేట్ కాల్ అంటారు చూడండి సిగ్నల్స్ అవి కూడా నేను చెప్పనండి ఎందుకంటే అలాంటి ఎంకరేజ్మెంట్ నేను చేయను స్పాట్ ట్రేడర్స్ మాత్రం నేను ఎంకరేజ్మెంట్ చేస్తాను మీరు సంతోషంగా ఇంట్లో కూర్చొని సంపాదించుకునేట్లయితే ప్రతి ఒక్క మూమెంట్ కూడా నేను అర్థమయ్యేలా చెప్తాను మీరు చేసుకోవచ్చు చూసారా నేను ఇక్కడ నేను సేల్ చేశాను మీకు గుర్తుందా మీకు ఫస్ట్లో చూపించాను ఇక్కడ సేల్ చేశాను నేను కాయిన్ అనేది వన్ ట్వంటీ వన్ దగ్గర వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సెన్స్ దగ్గర సేల్ చేశాను ఇక్కడ చూడండి కాయిన్ ఎక్కడ దిగింది ఇక్కడ దాకా దిగేసింది అనమాట ఇప్పుడు నేను ఈ కాయిన్ కొంటాను అనమాట ఫ్రెండ్స్ నేను వీడియో చేస్తూనే ఉన్నాను కాయిన్ అనేది చూడండి ఎంత తగ్గిపోయిందో నేను ఐదు నిమిషాల క్యాండిల్ యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఇక్కడ మీరు నచ్చితే పదహైదు నిమిషాలు క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు ఇది కాయిన్ దిగుతోంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ యాంగిల్స్ చూడాలి మీరు చెప్పాను కదా ప్యాటర్న్స్ ఉంటాయని ఆ ప్యాటర్న్ నేను ఫోటో కూడా చూపిస్తాను అది చూసి మీరు నమ్మొచ్చు అనమాట ఈ ఎం ఎం యాంగిల్లో వచ్చిందంటే ప్యాటర్న్ కింద నుంచి పైకి వెళ్ళి ఎం యాంగిల్లో వచ్చిందంటే కిందికి దిగుతుందని అని అర్థము అది ఎలా తెలుసుకుంటాము అంటే వాటికి తగిన స్క్రీన్ షాట్లు ఫొటోస్ ఉన్నాయి ఓకే నేను చూపిస్తాను ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ఎలా జరిగింది అన్నది నాకు ఎలా తెలుస్తుంది అన్నది కూడా మీకు అర్థమవుతుంది నేను ఇది కాయిన్ కూడా కొన్నాను ఒకసారి మీరు చూడొచ్చు వన్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్లో కొన్నాను కాయిన్ నాలుగు నాలుగు కాయిన్లు కొన్నాను నేను లైట్ కాయిన్స్ ఇక చూడండి నూట పద్దెనిమిది పాయింట్ ఎనభై ఎనిమిదిలో కొన్నాను నాలుగు నాలుగు కాయిన్స్ కొన్నాను అనమాట ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత సేల్ చేసుకుంటాను అనమాట అంటే ఇంత దిగిన కాయిన్ ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్తుంది ఓకే ఆ ఉద్దేశంతో నేను కొనేసాను ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత సేల్ చేసుకుంటాను అలాగే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి ఇక్కడ కాయిన్ అనేది ఇటువైపు నుంచి దిగుతూ వచ్చింది చూడండి దిగింది మళ్ళీ ఇలా డబ్ల్యూ లాగా అంటే ఇలా మధ్యలో పైకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగి మళ్ళీ పైకి వెళ్ళింది అంటే డబ్ల్యూ ఆకారంలో వచ్చింది డబ్ల్యూ ఆకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పైకి వెళ్ళిపోతుంది కాయిన్ ఇది కూడా మీకు నేను ఒక ప్యాటర్న్ ఫోటో చూపిస్తాను చూడండి ఇక్కడ నేను కొన్న తర్వాత కాయిన్ అనేది నేను నూట పద్దెనిమిది పాయింట్ ఎనభై ఎనిమిదిలో కొన్నాను కదా ఇక్కడ మళ్ళీ ఇది కొద్దిగా పైకి వెళ్ళింది కాయిన్ అనేది అంటే నేను ఇంకొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి అక్కడ సేల్ చేస్తాను మళ్ళీ కిందికి వస్తుంది కొయిను మళ్ళీ అప్పుడు కింద కొనుక్కోవచ్చు ఓకే లేదు ఇప్పుడు కిందికి అనుకోండి ఇంకా నా దగ్గర డాలర్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ కొంటాను అనమాట ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న మొత్తం అమౌంటు ఎప్పుడు కూడా ఒకే ఆర్డర్లో యూజ్ చేయకండి మీ దగ్గర సపోజు పదివేలు ఉందనుకోండి రెండు రెండు వేల రూపాయలతో మీరు ఆర్డర్ కొడుతూ అంటే కిందికి దిగుతూ ఉంటే మీకు అంచనా దొరకదు కాబట్టి ఎక్కడ దాకా వెళ్ళి దిగు పైకి వెళ్తుందో కాబట్టి కిందికి దిగుతూ ఉంటే ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ దిగిందనుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దిగినప్పుడు ఒక ఆర్డర్ కొట్టుకోండి రెండు వేలతో మళ్ళీ కొద్దిగా దిగినప్పుడు మళ్ళీ రెండు వేలతో ఒక ఆర్డర్ కొట్టండి ఇలాగా లక్ష రూపాయలు ఉంటే ఇరవై వేలతో ఒక ఆర్డర్ కొట్టండి పదివేలతో ఒక ఆర్డర్ కొట్టండి ఇలాగా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు కాయిన్ సేల్ చేసుకోవడం మంచి ఉద్దేశము మంచి ప్రాఫిట్ అయిన పని అనమాట ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఒకే ఆర్డర్ కొట్టేసి యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం నష్టపోతాం ఎందుకంటే మనం కొన్న తర్వాత కింద దిగిపోవచ్చు కాయిను అప్పుడు మన దగ్గర మన అమౌంట్ లేకపోతే మనం రికవర్ చేసుకోలేము మనం నష్టపోతాం అనమాట అలాగే మీరు ఈ చార్ట్ అనేది అంటే ఈ చార్ట్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని వేలతో ఇలా జూమ్ అవుట్ జూమ్ ఇన్ కూడా చేయొచ్చు అనమాట ఇలా మీరు జూమ్ ఇన్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ చూస్తే మొదట్లో ఒకసారి నూట పదహైదు డాలర్ల తొంభై ఐదు సెన్స్కి ఇక్కడ కాయిన్ దిగడం జరిగింది దిగిన తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళి నూట ఇరవై మూడు డాలర్ల ఇరవై ఒక సెన్స్కి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది కాయిన్ ఓకే కిందికి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ మీరు వేలతో హోల్డ్ చేసి పట్టుకుంటే దీని డీటెయిల్స్ మీకు అనమాట ఇక్కడ మీకు లో వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు నూట పద్దెనిమిది చూపిస్తోంది హై వచ్చేసి నూట పంతొమ్మిది డాలర్ల నలభై సెన్స్ చూపిస్తుంది అనమాట ఓకే ఈ విధంగా మనం డీటెయిల్స్ కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు కిందికి ఎంతవరకు దిగింది పైకి ఎంతవరకు వెళ్ళింది ఏ డేట్లో ఏ టైంలో వెళ్ళింది కూడా మనం చెక్ చేసుకునే అవకాశం దీంట్లో ఉందన్నమాట ఓకే ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను నూట పద్దెనిమిది డాలర్ల ఎనభై ఎనిమిది దగ్గర కొన్నాను ఐదు వందల డాలర్లకి కాయిన్ లైట్ కాయిన్ అనేది ఒకవేళ ఇది ప్యాటర్న్ అనేది ఇక్కడ నుంచి మిస్ అయిపోయి కిందికి దిగిందనుకోండి అంటే నూట పదహైదు డాలర్ల తొంభై ఐదు సెన్స్కి లేదా నూట పదహారు డాలర్లు పదిహేడు డాలర్లు దిగిందనుకోండి సపోజ్ ఇక్కడ వెళ్తే హోల్డ్ చేసి పట్టుకుంటాను చూడండి ఇది ఎక్కడ దాకా దిగింది ఈ క్యాండిల్ గ్రీన్ చూద్దాము ఒకసారి లో వచ్చేసి అంటే లో అంటే తక్కువ అనమాట నూట పదహారు డాలర్ల ఎనభై ఐదు సెన్స్కి దిగింది ఓకే నూట పదహారు డాలర్లు అంటే నూట పదిహేడు డాలర్ల వరకు దిగిందనుకోండి సపోజు అక్కడ కూడా మళ్ళీ కొంటాను అనమాట అక్కడ కొన్నాను అనుకోండి పైన కొన్నకాయను కింద కొన్ని కొయను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత సేల్ చేసుకుంటాను మంచి ప్రాఫిట్ వస్తుంది అనేది కిందికి వెళ్లకుండా ఇక్కడ నుంచి ఇక్కడే పంప్ అవుతుందంటే కొంతవరకు మాత్రమే పంప్ అవుతుంది ఒకవేళ పంపింగ్ అయినా కూడా ఈ ప్యాటర్న్ అంటే ఈ క్యాండిల్ వరకు వెళ్తూ ఈ క్యాండిల్ వరకు మాత్రమే వెళ్తుంది అనమాట అందువల్ల ఏంటంటే నేను ఈ క్యాండిల్ని అనుసరి అనుసరించి కొద్దిగా నేను ఇక్కడ ఆర్డర్ అనేది పెట్టేస్తాను ఓకే ఈ క్యాండిల్ ఎంత ఉందన్నది చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే వెళ్తూ మనకు కనిపిస్తుంది ఈ క్యాండిల్ ఎంత ఉంది హై లెవెల్ అంటే నూట ఇరవై డాలర్లకు వెళ్ళిందంటే కనీసం నేను నూట పంతొమ్మిది డాలర్లకైనా సేల్ చేసుకోవచ్చు అంటే నూట పంతొమ్మిది పాయింట్ తొంభై సెన్స్ పెట్టుకున్నా కూడా సేల్ అయిపోవచ్చు కాయిన్ ఓకే ఇక్కడ సేల్ చేద్దాము ఇక్కడ సపోజ్ ఇక్కడ ఆర్డర్ పెడుతున్నాను చూడండి ఇక్కడ సెవెంటీ నైన్ పెడతాను ఓకే సెవెంటీ నైన్ ఇలా పెట్టి ఆర్డర్ కొడతాను అంటే త్రీ డాలర్స్ ప్రాఫిట్ పెట్టుకుంటున్నాను నేను సింపుల్గా ఉంటుందండి సేలింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆర్డర్స్ పెట్టామనుకోండి అంటే ఆ ప్రైజ్ కూడా వెళ్ళట్లేదు సపోజ్ ఇక్కడ ఉన్న ప్రైస్కి మనం కొట్టేయచ్చు దాంట్లో కూడా మనకు నష్టం ఉండదు అనిపిస్తే ఒకవేళ ఇలా మనం వాళ్ళ ప్రైజ్కే హోల్ ఈ వేలతో టచ్ చేస్తే వాళ్ళ ప్రైజ్ అక్కడ ఫీడ్ అవుతుంది మనం వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు ఇమీడియట్గా ఇక్కడ కానీ మన పైకి వెళ్తుందని నమ్మకం ఉంటే వెయిట్ చేసి మనం అక్కడ నుంచి సేల్ చేసుకోవచ్చు కానీ అక్కడ చిన్న అమౌంటే మిస్టేక్ ఉంటుంది కాబట్టి తక్కువ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టించుకునేంత అవసరమైతే లేదు నేనైతే ఇక్కడ ప్రస్తుతానికి సేలింగ్ కొట్టేస్తున్నాను ఇక ఫైవ్ పాయింట్ టూ అంటే ఐదు వందల రెండు డాలర్లు వస్తాయి అని చెప్తుంది ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ నేను సేలింగ్ కొడుతున్నాను చూడండి ప్రస్తుతానికి సెవెంటీకి పెట్టాను సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ వెళ్తుంది చూసారా ఓమై కార్డ్ విపరీతమైన ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏ ఆర్డర్ మనం కొట్టాలన్నది కూడా మనకే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇక్కడ నేనైతే సెవెంటీ నైన్కి కొట్టేశానండి ఎందుకంటే సిస్టంలో చేయడం వేరు మొబైల్లో చేయడం వేరు సిస్టంలో చేసేటప్పుడు అయితే పాయింట్ పాయింట్ కొట్టుకోవచ్చు ఆర్డర్స్ మొబైల్లో చేసేటప్పుడు ఒక ఐదు పాయింట్లు ఆరు పాయింట్లు అనేది మనం తక్కువ పెట్టుకొని కొట్టుకోవడం తప్పు ఏం లేదు ఎందుకంటే నష్టపోకుండా అక్కడ సేల్ చేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే కాయిన్స్ సేల్ అయిపోయింది మీరు ఈ డీటెయిల్స్ కూడా చూడొచ్చు ఒకసారి ఇక్కడ నేను చెప్పాను కదా నూట పద్దెనిమిది డాలర్ల సారీ ఇక్కడ చూస్తే నూట పద్దెనిమిది డాలర్ల ఎనభై ఎనిమిది సెన్స్కి నేను కొన్నాను ఐదు వందల డాలర్లకి నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ ఉన్నాయి ఐదు వందలు అనుకోండి ఇక్కడ నూట పంతొమ్మిది పాయింట్ ఎనభైకి అమ్మేశాను ఓకే ఇక్కడ ఐదు వందల మూడు డాలర్లకి దీంట్లో నాకు ఒక డాలర్ ఫీజ్ పోతుంది ట్రేడింగ్కి అంటే టేకర్కి మేకర్కి కలిపి రెండు డాలర్లు ప్రాఫిట్ మిగిలింది అంటే నేను ఎన్ని ఆర్డర్స్ కొట్టాను ఇక్కడ చూడండి ఎథీరియం కొట్టాను లైట్ కాయిన్ కొట్టాను ఆర్డర్స్ కొట్టాను మంచి ప్రాఫిట్ అండి ట్రేడింగ్లో స్పాట్ ట్రేడింగ్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది ఈ ప్యాటర్న్స్ మనం తెలుసుకోవాలి ఓకే వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తెలుసుకోవచ్చు కాల్మీ ఫోర్ యాప్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్లో మాట్లాడుతూ మీకు అక్కడ నేను కూడా ఓపెన్ చేసుకుంటాను మొబైల్లో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాట ఏ విధంగా వెళ్తున్నాయి ప్యాటర్న్స్ మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే నేను కొన్ని వాట్సాప్లో మీకు స్క్రీన్షాట్స్ ఇస్తాను అవి ఇప్పుడు చూడండి ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ సేల్ చేశాను కదా కాయిన్ సేల్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది చూడండి రెడ్ క్యాండిల్ వచ్చింది కదా అని చెప్పేసి కిందికి వెళ్తుంది అని నమ్మడానికి వీల్లేదు అలాగని పైకి వెళ్తుందని నమ్మడానికి వీల్లేదు క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి నేను అక్కడ సేల్ చేశాను ఓకే నేను సేల్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా డంప్ అవ్వడం పంప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అక్కడ మనం దిగితే తీసుకుందాం లేదా పంపింగ్ సడన్లీ జరుగుతుంది అనుకోండి అక్కడ కొనేసి తక్కుని పైన సేల్ చేసేద్దాం అంత ఫాస్ట్గా మనం ట్రేడ్ చేయాలన్నమాట ఒకవేళ కిందికి దిగిందనుకోండి తాపీగా హ్యాపీగా మనం తీసుకుంటాం ఎక్కడ తీసుకోవాలి నూట పద్దెనిమిది పాయింట్ ఫోర్ లేకుంటే నూట పద్దెనిమిది పాయింట్ ఫైవ్లోనూ తీసుకోవచ్చు మళ్ళీ హ్యాపీగా పైన సేల్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనం స్పాట్ ట్రేడింగ్ చేసుకుంటే మంచి సంపాదన ఉంటుంది ప్రతిరోజు కూడా మనం హ్యా హ్యాపీగా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు మీరు దీంట్లో లక్ష రూపాయలు సంపాదిస్తారు కోటి రూపాయలు సంపాదిస్తారు నేను చెప్పను ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే లాభము ప్లస్ మీరు చేసే ట్రేడింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే లాభం ఓకే నేను ఎంత సంపాదిస్తున్నానని పక్కన పెట్టండి నేను రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నానా పదివేలు సంపాదిస్తున్నానా ఇది మీకు అనవసరం ఎందుకంటే నా పని నాది మీ పని మీది నా టాలెంట్ నాది మీ టాలెంట్ మీది ఇది నేర్చుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నించండి ప్రస్తుతానికైతే ఒక రెండు మీకు చూపించిన ప్యాటర్న్స్ నిజమా కాదన్నది ఫొటోస్ చూపిస్తాను ఈ ఎం టైప్లో ఉన్నది డబ్ల్యూ టైప్లో ఉన్నది ఉందని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఇది ఒకసారి చూడండి దీన్ని డబుల్ బాటమ్ అంటారు అనమాట డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటారు అంటే పైన్ నుంచి కాయిన్ కిందికి దిగి మళ్ళీ ఒక లాగా అంటే ఒక పైకి వెళ్ళి ఒకసారి మళ్ళీ కిందికి దిగితే డబుల్ బాటం అవుతుంది అప్పుడు మళ్ళీ అది ఖచ్చితంగా ఈ మధ్యలో ఉన్న స్టేజ్కి ఈ ఇటుపక్క కూడా రైట్ సైడ్ కూడా వెళ్ళింది అనుకోండి కాయిన్ అప్పుడు అది రీచ్ అయిపోయి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే ఈ డబ్ల్యూ ఆకారం అంటే డబుల్ బాటమ్ ఆకారం అనుకోండి ఈ ప్యాటర్న్ అనేది వచ్చింది అనుకోండి కాయిను ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతుంది మీకు చూపించాను చూడండి నేను కాయిన్ అనేది డబుల్ బాటమ్ వస్తే పైకి వెళ్ళిపోయింది డబ్ల్యూ ఆకారంలో ఉందని చెప్పేసి ఇదే అనమాట ఆ ప్యాటర్న్ ఓకే ఇంకోటి మనకు వచ్చేసి ఈ ఎం టైప్లో ఉందని చెప్పాను కదా ఇది చూడండి మీరు ఒకసారి ఇది డబుల్ టాప్ అంటారు దీన్ని డబుల్ టాప్ అంటే కాయిన్ కింద నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ ఒకసారి కిందికి దిగింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి దిగినప్పుడు ఈ రెండు యాంగిల్స్ మ్యాచ్ అయిపోయాయి అనుకోండి ఖచ్చితంగా కాయిన్ కిందికి దిగిపోతుంది ఇప్పుడు ఎలా దిగింది లైట్ కాయిన్ అదే విధంగా ఓకే లైట్ కాయిన్ చూడండి ఏ విధంగా దిగింది అన్నది మీకు తెలుస్తుంది చూడండి ఇలా ఎం ఆకారంలో వచ్చింది కిందికి దిగిపోయింది లైట్ కాయిన్ అనేది ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డబ్ల్యూ ఆకారం కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ డబ్ల్యూ ఆకారం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇదనమాట డబ్ల్యూ ఆకారం అంటే ఇలా ఉంటుంది ఇది చూడండి డబ్ల్యూ ఆకారం ఇలా ఉందనమాట ఇలా పైకి వెళ్ళిపోయింది కాయిన్ ఇక్కడ చూస్తే ఇది ఎం ఆకారంలో ఉంది కిందికి దిగించింది కాయినం ఇలా అనమాట ఇలా మనం ప్రతి ఒక్క ప్యాట్రాన్ కూడా గమనించవచ్చు ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అవి మీకు నేను పర్సనల్గా ఇస్తాను వాట్సాప్లో కావాలంటే మీరు నేర్చుకోవచ్చు కానీ ఎవరికి ఫ్రీగా ఏది చేయనండి ఎందుకంటే నేను కూడా ఇందులో డబ్బులు సంపాదించుకోవడం మాత్రమే చేస్తున్నాను మీరైనా నేనైనా డబ్బు కోసం పనిచేస్తాము ఎవరికి ఏది ఫ్రీగా చేయము కాల్మీ ఫోర్ యాప్ నుంచి చేస్తే ఫోన్ మీరు నిమిషానికి ఐదు రూపాయలు మీకు ఛార్జెస్ పడతాయి మీరు ఎన్ని గంటలు మాట్లాడినా నాకు ఏ అభ్యంతరం లేదు మీరు డబ్బు కట్టేవాళ్ళు నేను మాట్లాడి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అంతే ఓకే కానీ మీకు విలువైన క్వశ్చన్స్ మాత్రమే అడగడానికి ప్రయత్నించండి ఎందుకంటే డబ్బు వృధా అయిపోతుంది కాబట్టి ఓకే ఇన్నాళ్ళు గంటల కొద్దీ మాట్లాడే వాళ్ళు చూశాను వెయ్యి రూపాయలతో రెండు వేల రూపాయలతో ట్రేడింగ్ చేసి గంటల కొద్దీ మా బుర్ర తినేస్తారనమాట అలాంటి వాళ్ళ కోసం నేను ఆల్మోస్ట్ ఇక్కడ హ్యాపీగా కాల్మీ ఫోర్ యాప్ నుంచి చేయండి ఫోన్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే పని విలువైంది అనిపిస్తేనే ఫోన్ చేస్తారు కాల్మీ ఫోర్ యాప్ నుంచి ఎందుకంటే అక్కడ నిమిషానికి ఐదు రూపాయలు కట్ అవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం లేకపోతే అంటే అలాంటి పని లేకపోతే ఆ ఛార్జెస్ అనేది లేకపోతే ప్రతి వ్యక్తి అంటే వెయ్యి రూపాయలతో ట్రేడ్ చేసే వ్యక్తి గంట మాట్లాడతారు రెండు వేల రూపాయలతో ట్రేడ్ చేసే వ్యక్తి గంట మాట్లాడతారు ఓకే వాళ్ళు చేసేది ఏమి ఉండదు సంపాదించేది ఏమి ఉండదు మా అమ్మల్ని వృధా చేయడం తప్ప అందువల్ల ఏంటంటే మీరు చేసే పని మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఈ ట్రేడింగ్ చేయాలనిపిస్తే సంపాదించుకోవాలి అనిపిస్తే మీరు పెట్టుబడి పెట్టే మీకు ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయించి ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను ఓకే చేసుకోవచ్చు కానీ దీంట్లో వచ్చే లాభ నష్టాలకి మా ఛానల్ కానీ నేను కానీ బాధ్యత వహించాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం